అవునా కాదా? ఇక్కడ మీరు సినిమాని తొక్కేశారు. సినిమాని తొక్కలేదు సార్, సినిమా దండం పెడతా, నాకు ఈ వేషమని ప్రాధాయపడతా కాదని అంటల్లా. ఇలాంటి వేషం అక్కడ కూడా పడితే బాగుండని ఆశపడుతున్నా. అవును, మీరు అక్కడ మన ఎవరు అశోక్రావుని అడిగి ఈ సీన్ మీరు ఎన్లార్జ్ చేసుకుని ఆ దిలీప్ కుమార్ సీన్ ఇన్స్పిరేషన్ మీద చేసుకున్నారు మీరు. మామూలుగా అశోక్రావు ప్లాన్ చేసింది డిజైన్ చేసింది ఇంత సీన్ కాదు కదా, అంటే ఎసెన్స్ అదే అంత కాదు. మీరు ఆ డిజైనింగ్ మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో చేసుకోరు? మీకేం తక్కువ అంటే, మీరు ఇంత పెద్ద జర్నలిస్ట్, 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఆ జోచిత్ర నుంచి వాళ్ళ దాకా మిమ్మల్ని చూస్తున్నాము, అవకాశం ఇస్తారండి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీ మీకే? ఎవరికైనా ఆర్టిస్ట్కి అంత అంటే ఎన్లార్జ్ చేసుకునేది అక్కడ ఏమైందో చెప్తాండి, ఎవరు తప్పు కాదు. పోను ఇదివరకు 3 సీన్లు ఉండేవి, వీడు మనిషి, వీడి పని చేస్తున్నాడు, వీడి స్వభావం ఇది. ఇప్పుడు 3 సీన్లు అక్కర్లా, వాడు సీన్ హాఫ్ సైన్ నుంచి మొదలవుతుంది. వాడు ఎవడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడో 2 సీన్ల తర్వాత వీడు ఎవడో చూపిస్తారు, 6 సీన్ల తర్వాత వీడు ఎవడో, అంటే ఫాస్ట్ నరేషన్లో ఆస్కారం లేదు సార్. కాబట్టి మనం ఆశపడటం వేస్ట్. మంచి వేషాలు వచ్చాయి, ఇప్పుడు నేను చెప్పాక నాకు మంచి వేషాలు ఇచ్చారు. అవును, ఇప్పుడు కూడా ఇస్తారు, మంచి వేషాలు లేవని నేను చెప్పట్లా, కానీ నేను చేయాలనుకున్న వేషాలు నాకు దొరకట్లేదు. అదే నేను ఇప్పుడు ఇందాక నుంచి నేను మీతో అంటున్నది ఏంటంటే, మీరు యూ కెన్ ఆర్గనైజ్. మీ ఇంటర్వ్యూ వింటున్న డైరెక్టర్ లేదా దయచేసి మీరు గమనించండి, ఒక మంచి కళ్ళమ్మడి నీళ్లు తెరిపించే ఒక్క సీన్ వేషం, లేదా గుండెలు తట్టుకునే ప్రేమ చూపించే ఒక తండ్రి వేషం, మంచి వేషాలు, లేదా కామెడీ అవుట్ అండ్ రైట్ వచ్చే కామెడీ వేషం, ఏదైనా మంచి వేషాలు కానీ నేను చేస్తాను. నేను ఇప్పుడు అంటున్నది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే సార్, నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు యూ కెన్ ఆర్గనైజ్, మీ పేరు చెప్తే ఫైనాన్స్ వస్తుంది, దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఫండ్. కరెక్ట్. మీరు డైరెక్టర్, ఎడిటర్, యాక్టర్. కరెక్ట్. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది? ఓటీటీ వరల్డ్ వచ్చింది, అంత లిబరల్ అయిపోయింది. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను నా వైఫ్ 2 స్క్రిప్ట్లు రాసుకున్నాం తీద్దామని. ఓకే, ఎప్పుడో తీస్తాం. ఒకటి దాని పేరు సెకండ్ ఇన్నింగ్స్, చెప్తా కథ చెప్పాను ఇప్పుడు ఊరికి. సెకండ్ ఇన్నింగ్స్? మీరు థర్డ్ ఇన్నింగ్స్లో ఉన్నారు యాక్చువల్గా? నేను థర్డ్ ఇన్నింగ్స్లో. థర్డ్ ఇన్నింగ్స్ ఇది అంటే, నేను థర్డ్ ఇన్నింగ్స్లో ఆర్టిస్ట్ నేను ఎవరిని చూడలేదు ఇన్నాళ్ళు నా ఎక్స్పీరియన్స్. నేను మరీ చెప్తున్నా సార్, నిరంతర తపన, నిరంతర కృషి. మీరు షాప్ తెరిచి కూర్చోవాలి, కస్టమర్ మీ దగ్గరికి ఎందుకు రాడు? ఒకరోజు ఎవడో వస్తాడు మీకు తెలియదు, పెద్ద సూట్ కేసు వచ్చి నాకు ఇవన్నీ కావాలని స్టాక్ అంతా తీసుకెళ్తాడు అనిల్ రేపుడు వచ్చినట్టు. కరెక్ట్. మనం విశ్వసించాల్సింది మన మీద మనం. అది ఇప్పుడు మీ మాట కాదండి అనకు లేదు, అన్డిబేటబుల్. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రదీప్ మళ్ళీ అలాంటి వేషం వస్తుంది, అదంత పెద్ద హిట్. ఏదో రోజు చిన్న డైరెక్టర్ వచ్చి సీతారామయ్య గారు మనవలాగా తాత వేషం ఇవ్వచ్చు నాకు, చెప్పలేం కదా. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అన్. నేను నవ్ ఐఎమ్ 63 సార్, 63 ఏళ్ళ వయసు ఉంది నాకు, కానీ నాకు ఇంకా 22 ఏళ్ళ నటన స్పాన్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం, ఆనందం ఉంది. నాయసరారు గొల్పుడు మారుతురారుతో అన్నారు ఒకసారి, మీ ఇద్దరు నాయసరారు ఇంటికి వెళ్తే బయటకు వచ్చేస్తుంటే ఆయన మెట్ల మీద నిలబడి, వాళ్ళది ఎప్పుడు ఆత్మగౌరవం సినిమా దగ్గర నుంచి, డాక్టర్ చక్రవర్తి దగ్గర నుంచి అనుబంధం కదా, ఆయన వెళ్ళిపోతూ ఉంటే మారుతిరా గారు అని పిలిచారు, ఆగి వెనక్కి తిరిగారు. తిరిగితే మీరు హెల్త్ మెయింటైన్ చేసుకున్నంత కాలం మీరు యాక్టర్గా కంటిన్యూ అవుతారు అన్నాడు నాయసరావు. నాకు కూడా చెప్పేవారండి, హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి నాన్న, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేవారు. ఇప్పుడు కూడా అవును, వాళ్ళు అలా మెయింటైన్ చేశారు. ఆశ్చర్యపోయండి, విజయవాడ పోతే మేము బాబా ఇడ్లీ తిని శుభ్రంగా వస్తాం మనం. అవును, నాగేశ్వర గారితో మట్టి మనిషి అప్పుడు మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాక నెక్స్ట్ డే పొద్దున్న వచ్చేయాలి ఆయన బెంచ్ కార్లో, మీద ఆయన తోడు ఎవరైనా రావాలి కదా, వీళ్ళందరూ బస్సులో వచ్చేసారు. నేనున్నా, బ్రేక్ఫాస్ట్ నేను తెస్తాను మీరు తాకండి అన్నాడు. నేను ఆయన ఈయన ఏదో తెస్తారు తినచ్చు అనుకున్నాను. కాస్త కారు దూరం వచ్చాక ఒక చెట్టు కింద ఆపారు, ఆపి బ్రేక్ఫాస్ట్ తీయమన్నారు. తీశారు, తెచ్చారు పాప ఇడ్లీ ఉప్మా అన్నీ తెచ్చారు, హాఫ్ ఇడ్లీ 2 స్పూన్స్ ఉప్మా ఆయన ప్లేట్లో వేసుకుని మిగతా నాకు వడ్డిచ్చాడు. ఆయన ఇంత గ్లాసు మజ్జిగ తాగాడు. ఎందుకు ఆయన 95 ఇయర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎగ్జాక్ట్. మనమైతే ఏం చేస్తాం, అసలు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పండి హోటల్లో, మన తినంత ఉండదు అక్కడ. కాదు, మనం ఏం చేస్తామంటే ఓ ముక్క వాడికి పెట్టి, 2 చెంచాలు ఉప్మా వాడికి పెట్టి మిగతా. సో హెల్త్ ఇస్ ఎనర్జీకి అదే కారణం, పాజిటివిటీయే మీ ఎనర్జీకి కారణం అండి.